తెలియజేసుకుంటాం అధ్యక్ష, దాని మీద మేము స్టాండ్ అయ్యాం. వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష, నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరు నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, అందరు నుంచున్నారు కదా. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందో అడగమనండి. కాబట్టి అధ్యక్ష, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, ప్లీజ్ ప్లీజ్ సెలవు, ప్లీజ్ క్లోజ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. కాబట్టి అధ్యక్ష, ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయి ఉన్నాం. మేజర్ పార్టీ మహిళల రక్షణ విషయంలో పెట్టుకున్నాం. మహిళల జోలికి వచ్చిన, మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన, బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్మ్ గా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూజింపబడాలని మాట్లాడారు, నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి, బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాము అధ్యక్ష. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం, వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. కూర్చోండి, 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 అందరూ కూర్చోండి, కూర్చోమ్మా, కూర్చో, కూర్చో, కూర్చోండి. ఎల్ఓపీ గారు మాట్లాడలేదు, కూర్చోండి. అధ్యక్ష, ఒక సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుంట, దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం, రాజకీయ అద్దె కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివాను, ఇక్కడ సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో, ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో, అమ్మా కూర్చోమ్మా, రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక, సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమానండి, ఆయన అడిగిన దానికి సభకు సమాధానం చెప్తా నేను. మేడం, మేడం, కూర్చోమానండి సార్, మేము సమాధానం చెప్తా. వెళ్ళిపోతామని మాట్లాడండి మేడం సార్, ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని. మేడం, మీరు 1 మినిట్, 1 మినిట్, మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ శ్రీరామ్ సార్. యనమల రాకృష్ణ గారు, అధ్యక్ష, ఎల్ఓపి గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పారు. ఇది వాస్తవం కాదు అధ్యక్ష. ఆయన చెప్పింది ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు, దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్న తీసుకురండి, కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకం కింద తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని. అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరే దేశ, క్రైమ్ రేట్ వేరు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అని చేత ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎంచేతంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద, ముఖ్యమంత్రి గారి మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద, సోషల్ మీడియాలో, అదే అందరి మీద, మీ మీద అయితే మా మీద అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. మంత్రులకు కానీ సభ్యులకు కానీ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడమని చెప్పి
మనవి చేస్తా ఉన్నాను. ఐ యామ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇన్ అకార్డింగ్ విత్ రూల్ 123 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఐ ట్రాన్స్మిట్ ఏ కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్స్ యాజ్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ 15th November 2024 అండ్ సైన్డ్ బై మీ. ద వన్, ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులరేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరన్యుయేషన్ అమెండ్మెంట్ బిల్ 2024, ఎల్ఏ బిల్ నెంబర్ 14 ఆఫ్ 2024, మనీ బిల్. సెకండ్, ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2024, ఎల్ఏ బిల్ నెంబర్ 19 ఆఫ్ 2024, మనీ బిల్. ద ఆంధ్రప్రదేశ్ అప్రోప్రియేషన్ ఓట్ ఆన్ అకౌంట్ నెంబర్ 2 బిల్ 2024, ఎల్ఏ బిల్ నెంబర్ 20 ఆఫ్ 2024, మనీ బిల్. ద అబోవ్ బిల్స్ ఆర్ బిఫోర్ ద హౌస్. ద క్వశ్చన్ నెంబర్ 13514, మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదు, రెండవ ప్రశ్నకు సమాధానం లేదు, మూడవ ప్రశ్నకు సమాధానం లేదు, నాలుగవ ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. కర్నూలు జిల్లాలో కృష్ణానది పైన సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలనేది దశాబ్దాల కాల అధ్యక్ష. దాదాపు మనకు స్వాతంత్రం రానప్పుడు కూడా, రాకముందే బ్రిటిష్ వాళ్ళు కృష్ణ పెన్నార్ ప్రాజెక్టులో భాగంగా సిద్ధేశ్వరం దగ్గర అరుగు నిర్మించేసి కృష్ణానది జిల్లాను రాయలసీమకు, నెల్లూరు ప్రకాశం జిల్లా వరకు పంపించాలనేది ఆ రోజు ఆలోచన. కానీ ఆ రోజుండే పరిస్థితుల వలన కేవలం కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈ నీళ్లు రాయలసీమకు కాదు చన్నపట్టణానికి తీసుకొని పోతారని చెప్పి అపోహలు సృష్టించి ఆ రోజు ఆ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు శ్రీశైలం డ్యాం దాదాపు 300 TMC కెపాసిటీతో ఉంది, దాంట్లో దాదాపుగా 100 TMC పూడిగా ఉంది అధ్యక్ష. ఇక్కడ సిద్ధేశ్వరం దగ్గర అలుగు కానీ లేకపోతే ఇప్పుడు కల్వకుర్తి నుంచి నంద్యాల తెలంగాణ నుంచి నంద్యాల జిల్లాకు కృష్ణానది పైన ఒకటి జాతీయ రహదారి నిర్మిస్తున్నారు అధ్యక్ష, అంటే తీగల వంతు నిర్మిస్తారనేది ప్రతిపాదన ఉంది. రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా విజ్ఞప్తి చేసేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ఈ తీగల వంతెనతో పాటు అలుగుగా నిర్మిస్తే దాదాపు 60-70 TMC నీటిని అలుగు వెనుక పక్కన స్టాక్ నిల్వ చేసుకునే అవకాశం ఉంది తక్కువ ఖర్చుతో. అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు కలిసి నిర్మిస్తే 1000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు అధ్యక్ష. దాంతోపాటు పూడిక నివారించవచ్చు, మొత్తం ఆంధ్ర కృష్ణానది నదిపైన ఆధారపడిన అన్ని అందరి ఆయకట్టు కూడా నీటిని సక్రమంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేసేది సిద్ధేశ్వరం అలుగు బదులు ఈ తీగల వంతెన ఏదైతే నిర్మిస్తున్నారో దాని కింద అలుగుగా నిర్మించే విధంగా కేంద్రం పైన కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేసి రాయలసీమ వాసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి కష్టాలు తీర్చాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.